ఆ వేదమూర్తులు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ చేయడం మాత్రమే కాకుండా అందరూ అది శిష్యులను తయారు చేయబోతున్నాం. మరి మహా రీసెర్చ్ చేసి తీసినటువంటి కీర్తనలు ప్రజలకి తీసుకెళ్ళి ఇంటికి పెట్టి ఇచ్చిన వారు మన కరిమండ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారు చేసిన విషయాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నేను ఎక్కువగా చెప్పదలుచుకోను. కానీ రాళ్లపల్లి అనంతకృష్ణ గారు వారు చేసినటువంటి కీర్తనలు 6000కు పైగా వారు కీర్తనలు చేయడం, తర్వాత 600 కీర్తనలకు పోయినా వారు దానికి రాగాలు కట్టడం, ఎన్నో రికార్డింగ్లు ఎన్నో టేపులు అవన్నీ చేయడం కాకుండా ప్రత్యక్షంగా పాఠాలు చెప్పి టీవీ ద్వారా పాఠాలు చెప్పి ఇంట్లో పిల్లలు కూడా నేర్చుకుని పాడుకునేటువంటి అదృష్టం కలిగించి ఆ దేవుని కృప మనపై వచ్చేటువంటి చేసినటువంటి పెద్దలు. అంతేకాదు వారు చేసినటువంటి ఎటువంటి ప్రయత్నాలు చేశారో మనకు అందరికీ తెలుసు. సంకీర్తన యజ్ఞం 32 గంటలు చేశారు ఒకసారి, అలాగే హరిసంకీర్తనం క్లాసులు కండక్ట్ చేశారు. లక్షగలార్చన మనం ఎవరూ మర్చిపోయేటువంటి ఎక్కువగా పెద్ద కార్యక్రమం మనమే చూసాము, 1.5 లక్షల మంది కలిసి పాడినటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్నో రికార్డులు ఎన్నో సీడీలు వారి ప్రతి ఇంట్లో మనం ప్రతిరోజు వింటున్నాం. ఇంకా ఎన్నో దశాబ్దాల పాటు ఈ సంగీత సేవ స్వామికి అర్పించేటువంటి అదృష్టం వారికి కలగాలి, వినయ అదృష్టం మాకు కలగాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసిన మీకందరికీ కూడా సహృదయులందరికీ కూడా నమస్కారం చేస్తూ మన ప్రెస్ మీడియా స్నేహితులకి అందరికీ మళ్ళీ మళ్ళీ స్వాగతం చెప్తూ ఎక్కువగా టైం తీసుకోకుండా నేను వివరిస్తాను. నమస్కారం.